నిరుద్యోగులు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 7 నెలలు పూర్తవుతోంది. అయినా కూడా ప్రభుత్వంలో చలనం లేకుండా పోతోంది. ఏరు దాటి తెప్ప తగలేసిన చందంగా ఉంది ప్రస్తుతం ప్రభుత్వం తీరు. మిమ్మల్ని నిరుద్యోగులను నేను కాపాడుతా, మీకు అండ ఉంటా అని చెప్పిండు. ఇప్పుడు మాకు అండ కాదు కదా, ఏంది లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై అణిచివేత ధోరణి ప్రదర్శిస్తూ ప్రశ్న పత్రాల లీకేజీలతో పాటు నిరుద్యోగుల ఆత్మహత్యలు అడ్డుకోలేకపోయిందని భగ్గుమన నిరుద్యోగులు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా అదే ధోరణితో వ్యవహరిస్తుందనే వాదన వినిపిస్తోంది. మెగా డిఎస్ఎస్ 25,000 పోస్టులతో నింపుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రతి నియోజకవర్గంలో వెళ్లి మాట్లాడిన మాట ఇదే. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తమ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో ముందుంటుందని స్టేట్మెంట్లు ఇస్తున్నా అసలు కథ వేరే నడుస్తోంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారు, కానీ ప్రభుత్వ చర్యలు నిరుద్యోగులను సంతృప్తిపరచడం లేదు. ఏళ్లుగా ఉద్యోగాలు రాని వాళ్లు మళ్లీ ఆందోళన బాట పట్టాల్సి వస్తోంది. ఒక రకంగా మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు నిరుద్యోగులు. ప్రభుత్వంలోకి వచ్చిన 7 నెలల్లోనే ఈ స్థాయిలో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారంటే కాంగ్రెస్ పాలన ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగులకు న్యాయం చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలకు కాంగ్రెస్ ప్రభుత్వం గండి కొట్టింది. ఇచ్చిన హామీలను తొంగలోకి తొక్కేసింది. నిరుద్యోగుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. వారి డిమాండ్లు పరిష్కరించడం ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేయాలని షరతులు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీల ఊసేయచ్చడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటుంది. అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులను అడ్డం పెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. హామీలను అమలు చేయడంలో వెనకాడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే నిరుద్యోగుల హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా లేదని తెలుస్తోంది. హామీల అమలు ఇప్పట్లో సాధ్యం కాదన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన వారు అక్కడక్కడ స్పష్టం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగ యువతే ప్రధాన కారణం. వారే బీఆర్ఎస్పై తిరగబడి హస్తానికి ఛాన్స్ ఇచ్చారు. కానీ భారీ హామీలిచ్చిన రేవంత్ సర్కార్ వాటిని తీర్చడానికే డబ్బు సరిపోక పథకాల అమలులో ఆలస్యం చేస్తూ కోతల వంటివి పెడుతోంది. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్యకు సరైన పరిష్కారాలు చూపించడంలో అదే ఆలస్యం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. అందుకే నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కథం తొక్కారు. నిరుద్యోగుల సమస్యపై గాంధీ ఆసుపత్రి వద్ద మోతీలాల్ నాయక్ చేసిన ఆమరణ దీక్ష మరింత ఉద్యమం దిశగా మారింది. భారీగా నిరుద్యోగులు మిగతా వర్గాల నుంచి మద్దతు లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా యువగళం ఏకమైంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని, గ్రూప్ 1 పోస్టులను పెంచాలని తెగేసి చెప్పేస్తున్నారు. నిరుద్యోగుల డిమాండ్ల ప్రకారం గ్రూప్ మెయిన్స్లో 1.100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం కొండబద్దలు కొట్టేసింది. గ్రూప్తో నోటిఫికేషన్లు ప్రకటించినట్టు 1.50 నిష్పత్తి ప్రకారం అభ్యర్థుల మెయిన్కు ఎంపిక జరుగుతుందని కాంగ్రెస్ సర్కార్ స్పష్టం చేసింది. తెలంగాణ పబ్లిక్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ప్రకారమే ముందుకు పోతామని తేల్చి చెప్పేసింది. ఇక గ్రూప్స్లో 2,000 దగ్గర నుంచి 3,000 వరకు పోస్టులు పెంచుతామని ఇచ్చిన హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఇక డిఎస్పీ నోటిఫికేషన్స్లో 25,000 వరకు టీచర్ పోస్టులు పెంచి నిరుద్యోగులకు న్యాయం చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇచ్చిన హామీలు అమలు కాకుండా ప్రభుత్వం టీజీపీఎస్పీ నిర్వహించనున్న పరీక్షలకు హాజరు కావాలి అంటూ చిన్నారెడ్డి ఉచిత సలహా ఇచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ ఒక నిరుద్యోగ అభ్యర్థి వేడుకుంది. ఇక ప్రభుత్వం స్పందించకుంటే 2 రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటూ అల్టిమేటం ఇస్తున్నారు నిరుద్యోగులు. మరి ప్రభుత్వం దీన్ని తేలిగ్గా తీసుకుంటుందా లేక సీరియస్గా తీసుకుంటుందా, సమస్యల దిశగా అడుగులు వేస్తుందా, వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం పెడితే ఇక్కడ మాత్రం 7 నెలలు గడుస్తున్న అయోమయంగా కొనసాగుతోంది రేవంత్ రెడ్డి పరిస్థితి.